Hi friends, welcome to our channel Ruthvik Arts. ఈ వీడియోలో మనము సర్ఫేస్ వాటర్స్ అంటే భూమి ఉపరితలంపై ఉన్న వాటర్ గురించి తెలుసుకుందాం. భూమి పైన వాటర్ 71% ఉంటే ల్యాండ్ మాత్రం 29% ఉంది. ఈ వాటర్ 71% లో కూడా ఓషన్ వాటర్ 97% ఉండగా ఫ్రెష్ వాటర్ మాత్రం 2.5% మాత్రమే లభిస్తుంది. మన భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకో మీకు తెలుసా? ఈ ఓషన్ వాటర్ అనేది ఎక్కువ శాతం ఉండడం వల్ల ఈ వాటర్ రిఫ్లెక్ట్ అయ్యి స్పేస్ నుంచి మన ఎర్త్ని చూసినప్పుడు బ్లూ ప్లానెట్గా కనిపిస్తుంది. అందుకే మన ఎర్త్ని పేల్ బ్లూ డాట్ అని కూడా అంటారు. ఓషన్స్ గురించి తెలుసుకుందాం. ఓషన్స్ అంటే తెలుగులో మహాసముద్రాలు. 5 మహాసముద్రాలు ఉన్నాయి మనకు ప్రపంచంలో. పసిఫిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ మరియు సదరన్ ఓషన్. ఈ ఓషన్స్ అనేవి ఎక్కడ అయితే ల్యాండ్ని మీట్ అవుతాయో ఆ ప్రదేశాలనే మనము సీ అనగా సముద్రం అని అంటాము. ఈ 5 మహాసముద్రాలు వేరువేరు ప్రదేశాలలో వేరువేరు సముద్రాలుగా పిలవబడుతున్నాయి. ఎగ్జాంపుల్గా మన ఇండియన్ ఓషన్ని తీసుకుంటే అరేబియన్ సీ మరియు బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ నుంచే విభజించబడ్డాయి. ఫ్రెష్ వాటర్స్ గురించి తెలుసుకుందాం. భూమి పైన మనకి 2.5% మాత్రమే ఫ్రెష్ వాటర్ రూపంలో లభిస్తుంది. గ్లేషియర్స్, రివర్స్, స్ట్రీమ్స్, లేక్స్ ద్వారా మనకు ఫ్రెష్ వాటర్ అనేది లభిస్తుంది. ఫస్ట్ గ్లేషియర్స్ గురించి తెలుసుకుందాం. గ్లేషియర్స్ అనేవి ఫ్రెష్ వాటర్స్కి లార్జెస్ట్ రిజర్వాయర్గా మనం చెప్పుకోవచ్చు. గ్లేషియర్స్ అంటే పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ మెల్ట్ అవ్వడం అన్నమాట. ఈ ఐస్బర్గ్స్ అన్నీ మెల్ట్ అయ్యి వాటర్ రూపంలో ప్రవహిస్తూ జలపాతాలుగా పారుతూ నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. చాలా వరకు నదులనేవి సముద్రంలోకి కలుస్తుంటాయి. ఈ నదులు సముద్రంలోకి కలిసే ప్రదేశాన్ని మనము ఈస్టరీ అంటాము. మీరు చూస్తున్న ఎగ్జాంపుల్గా బాగా రివర్ అనేది అరేబియన్ సీలో కలుస్తుంది. ఆ ప్రదేశాన్ని మనము ఎస్టరీ అంటాము. డెల్టా, ఈ నదులు సముద్రంలోకి కలిసే ప్రదేశంలో కొంత భూములు అనేది కోతకు గురవుతాయి. కోతకు గురైన భూములే డెల్టా భూములుగా ఏర్పడతాయి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు కృష్ణా రివర్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, అక్కడ డెల్టా భూములు ఏర్పడ్డాయి. ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం. ఐలాండ్స్ అంటే తెలుగులో ద్వీపము. ఒక భూమి 4 వైపులా నీటితో నిండి ఉంటే దానిని మనము ఐలాండ్స్ అని అంటాము. అండమాన్ నికోబార్ మరియు శ్రీలంక ఇలాంటివి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇలాంటి ఐలాండ్స్కి చాలా వరకు అందరూ విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ధనికులు ఈ ఐలాండ్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. పెనున్సులా, పెనున్సులా అంటే తెలుగులో ద్వీపకల్పము. ఒక భూమి 3 వైపులా వాటర్తో నిండి ఉండి 4 వైపు భూమితో ఉంటే దాన్ని మనం పెనున్సులా అంటాము. మన ఇండియాని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరియు మృడేశ్వర్ని కూడా మనము పెనున్సులాకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బే గురించి తెలుసుకుందాం. బే అంటే సముద్ర ముఖద్వారం వైడ్గా ఓపెన్ అయి ఉంటే ఆ ప్రదేశాన్ని బే అని అంటాము. బే ఆఫ్ బెంగాల్ని లార్జెస్ట్ బేగా గుర్తించారు. గల్ఫ్, సముద్ర ముఖద్వారము నేరోగా మరియు డీప్గా ఓపెన్ అయి ఉంటే ఆ ప్రదేశాలని గల్ఫ్ అంటాము. మీరు చూస్తున్నట్టు సౌదీ అరేబియా, దుబాయ్ ఇలాంటి ప్రదేశాలని గల్ఫ్ దగ్గర ఉండడం వల్ల ఈ దేశాలని గల్ఫ్ కంట్రీస్ అని అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్గా గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ కూడా తీసుకోవచ్చు.
ఇప్పుడు మనం స్ట్రెయిట్ గురించి తెలుసుకుందాం. రెండు లార్జ్ వాటర్ బాడీస్ ని నారో ప్యాసేజ్ ద్వారా కనెక్ట్ చేయబడిన ప్రదేశాన్ని స్ట్రెయిట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది శాన్ ఫ్రాన్సిస్కో బేకి పసిఫిక్ ఓషన్కి ఉన్న స్ట్రెయిట్ పైన నిర్మించబడింది. మరొక ఎగ్జాంపుల్గా పాక్ స్ట్రెయిట్ గురించి చెప్పుకోవచ్చు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ని బే ఆఫ్ బెంగాల్ని కనెక్ట్ చేసే స్ట్రెయిట్ని పాక్ స్ట్రెయిట్ అని అంటారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్.